हाय फ्रेंड्स वेलकम टू मै किचन मनम वीडियो टेक चाप चिंतकायल तो पुलिस अने तैयारों चूदा कर्री अने चाला बहुत पुल पुल ओके इक वीडियो चूस्त कदा चाप पेरे टेक चापम चापल मन की चाल सैजुल उठाई का सैजुल चापे लभ दी ओके वीट कर्री एध दी का पदार्थ तैयारी विधान चूसे मुझे फस्ट टाइम क्या वीडियो चूसते लाइक चेक सब्सक्राइब चेक बेल आइकॉन क्ली ओके इक नाप ने बहुत क्लीन पे मुक्कल किंद कट्टेसि नेक्स्ट दींट्लो 1 टेबल स्पून वरकु पसुपु 1 टेबल स्पून वरकु साल्ट याड चेसि బాగా ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా salt ముందే యాడ్ చేయడం వల్ల ముక్కకి ఉప్పు అనేది పట్టి కర్రీలో బాగుంటుందన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని అట్టే పెట్టుకుందాము మనం చింతకాయలతో కదా పులుసు చేస్తుంది సో ఇక్కడ ఒక 10 చింతకాయలు తీసుకున్నాను వాటిని బాగా కడిగి పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక బౌల్ లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ చింతకాయలు అనేవి దాంట్లో యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద మనకి చింతకాయలు చాలా తొందరగానే ఉడికిపోతాయి 5 నిమిషాలకు ఉడికిపోతాయి నెక్స్ట్ వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత दीन पैन तौक्कने मनम तौक्क तर्वाते मनम गुज्जने तौक्क तो गुज्जने आधा तौक्क तो गुज्जे तीसुकुंटे मन करी अनेदि बागोदु ओके इक्कड़ वीडियोलो मनं चूस्तुन्नारु कदा चिंतकाय पैन तौक्कंत तीसुकुंटुन्नानु नेनु ओके ఈ విధంగా తొక్క తీసుకున్న తర్వాత దీని నుంచి గుజ్జు అనేది తీసుకోవాలి ఇక్కడ నేను వీటిని బాగా పిసుక్కుని మనం గుజ్జు తీసుకొని దీని స్ట్రైన్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకుందాము ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు ఈ చింతకాయల నుంచి వచ్చి గుజ్జుని తీసుకుంటున్నాను అన్నమాట ఇంకా కర్రీలో నేను వాటర్ అనేది యాడ్ చేయను ఓకే ఈ చింతకాయలతో వండడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ టేక్ చాప్తో చాలా రకాల వంటలు ఉండొచ్చు అంటే ఫ్రై చేయొచ్చు ఇగురు వండొచ్చు చాలా రకాలు ఉండొచ్చు చెప్పడం మర్చిపోయిన మీకు ఈ చేపలు అసలు ముళ్ళనేవి ఉండవు సో చిన్న పిల్లలకు కూడా ఈజీగా పెట్టొచ్చు మనం చేపల కూర అనేటప్పటికి చిన్న పిల్లలు పెట్టడానికి భయపడతాము అంటే ముళ్ళు గుచ్చుకుంటాయని కానీ ఈ చేప ముక్క పెట్టడం వల్ల మనకి ఎటువంటి భయం ఉండదుమట ఎందుకంటే దీంట్లో ముళ్ళు ఉండవు కాబట్టి ఓకే ఇక్కడ మనం ఈ చింతకాయల నుంచి ఒక 2 గ్లాసుల వరకు జ్యూస్ తీసుకొని ఒక బౌల్ లో అట్టే పెట్టుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు ఎన్ని కావాలో చూద్దాము ఇక్కడ నేను చిన్న సైజు లో ఉన్న ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 6 ఉల్లిపాయలు తీసుకున్నాను నెక్స్ట్ టమాటా వచ్చి 2 పచ్చిమిర్చి వచ్చి ఒక 6 కొద్దిమేర కొద్దిగా ఓకే వీటిని మంచిగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాము ఓకే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా విధంగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీ అనేది బాగా వేడైన తర్వాత దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయలు అనేవి మంచిగా చాలా బాగా ఫ్రై అయిపోయినే కదా వీటిలో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అనేది యాడ్ చేయాలి మీరు ఒకసారి నేను చెప్తున్న ఈ ప్రాసెస్ లో మీరు కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఇక్కడ మనం టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత ఇవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇవి మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం మసాలా పేస్ట్ యాడ్ చేయాలి ఈ మసాలా పేస్ట్ అనేది మనం ఏ విధంగా తయారు చేస్తామంటే జీలకర్ర అల్లం వెల్లుల్లి ఈ మూడింటిని కలిపి మెత్తటి పేస్ట్ కింద చేసి దాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలమట ఓకే ఈ జీలకర్ర వెల్లుల్లి అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఇక్కడ నేను ఉప్పు అనేది కల్లుప్పు యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కారం వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది నెక్స్ట్ దీంట్లో మనం ఆల్రెడీ ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఓకే ఈ చేపలు అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఈ మసాలా మొత్తం అంతా చేపలకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఈ కర్రీ వంట రాని వాళ్ళు కూడా వండేయచ్చు ఎందుకంటే ఈ చేప ముక్కలు విరిగిపోతాయి అనే భయం ఉండదు బాగా రాదనేది భయం ఉండదు చాలా బాగా వస్తుంది ఇంకోటి చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారన్నమాట ఓకే ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని బాగా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న చింతకాయ పులుసు యాడ్ చేసుకోవాలి చింతకాయ పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఓకే నేను చింతకాయ పులుసు అనేది యాడ్ చేసేసాను ఇక్కడ వాటర్ ఇంతగా యాడ్ చేయట్లేదు అనుకోకండి ఎందుకంటే ముందే చెప్పాను నేను చింతకాయ పులుసే తీసేసుకున్నాను నేను ఎక్కువగా సో అందుకే ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయట్లేదు ఓకే మూత పెట్టుకున్నాను ఒకసారి 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను కర్రీలో ఉప్పు కారం సరిపోయినో లేవనేసి ఓకే ఒకసారి బాగా కలుపుకొని నేను ఉప్పు కారం చూసుకుంటున్నాను ఇక్కడ నాకైతే ఉప్పు అనేది సరిపోయింది కారం అనేది సరిపోలేదు
కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేయాలి. మనకి నాన్ వెజ్ అనేటప్పటికి కారం అనేది ఎక్కువ పడుతుంది కదా. ఓకే, నాకు అయితే ఇక్కడ కారం అనేది సరిపోలేదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఓకే, ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, అసలు మామూలుగా ఉండదు అన్నమాట, ఒక రేంజ్లో ఉంటుంది. దీంట్లో ముళ్ళు ఉండవు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే, మనకి 5 నిమిషాల తర్వాత కూర అనేది ఉడికిపోయింది. ఓకే, లాస్ట్కి ఒకసారి బాగా కలుపుకొని దీని మీద ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్కి తీసుకోవడమే. ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే టేకు చింతకాయ పులుసు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం చూపిస్తాను ఎలా వచ్చిందో. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీ బంధువులకు అంతేకాకుండా మీ మిత్రులకు షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.